వెరైటీ సిటీనే పూర్తి వివరాలకు రేపటి సాక్షి హైదరాబాద్ ఎడిషన్ లచరల ఘటన ఆందోళనకరమని రాష్ట్ర ప్రభుత్వంపై జాతీయ మానవ హక్కుల కమిషన్ ఆగ్రహం వ్యక్తం చేసింది బాధితుల్లో చాలా మంది షెడ్యూల్డ్ కులాలు తెగలవారే ఉన్నారని ఆ ఘటనలో గాయపడిన వారికి వైద్యం అందించారా అని ప్రశ్నించింది లగచరలలో పరిశీలనకు బృందాన్ని పంపుతామని వెల్లడించింది జాతీయ మానవ హక్కుల కమిషన్ లగచెర్ల అరెస్టుల ఘటనకు సంబంధించి జాతీయ మానవ హక్కుల సంఘం ఎన్హెచ్ఆర్సీ రాష్ట్ర ప్రభుత్వంపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది బాధితులు షెడ్యూల్ కులాల వారిని వారిపై జరిగిన దాడి ఆందోళన కలిగించే ఘటన అని పేర్కొంది ఈ అంశంలో ప్రభుత్వంపై అసహనం వ్యక్తం చేసింది రెండు వారాల్లో పూర్తి నివేదిక ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి డీజీపీలకు గురువారం నోటీసులు జారీ చేసింది లగచెర్లలో జాతీయ మానవ హక్కుల సంఘం బృందం పర్యటించి పరిశీలిస్తుందని పేర్కొంది లగచెర్ల బాధితుల కుటుంబాల మహిళలు పన్నెండు మంది ఈ నెల పద్దెనిమిదిన బీఆర్ఎస్ ఎంపీలు కెఆర్ సురేష్ రెడ్డి వద్దిరాజు రవిచంద్ర దామోదర్ రావులతో కలిసి ఢిల్లీలో ఎన్హెచ్ఆర్సీకి ఫిర్యాదు చేశారు ఫార్మా కంపెనీలకు భూములు ఇవ్వకుంటే కేసులు పెడతామంటున్నారు జైలుకు పంపిస్తామని బెదిరింపులకు పాల్పడుతున్నారు మా జీవనాధారమైన భూములను ఇవ్వలేమని తేల్చి చెప్పిన వారిపై దౌర్జన్యాలకు దిగుతున్నారని పేర్కొన్నారు కొడంగల్ నియోజకవర్గంలో ఫార్మాసిటీ ఏర్పాటు కోసం గత ప్రభుత్వం సేకరించిన పదహారు వేల ఎకరాల భూమి ఉన్నప్పటికీ ఇక్కడ పదమూడు వందల నాలుగు ఎకరాలు సేకరించి ఫార్మా విలేజ్ ఏర్పాటు చేయాలని నిర్ణయించారని ఆరోపించారు ఈ అంశాలను ఎన్హెచ్ఆర్సీ పరిగణలోనికి తీసుకుంది ఫిర్యాదులోని అంశాలు నిజమైతే మానవ హక్కుల ఉల్లంఘన జరిగినట్లేనని అభిప్రాయం వ్యక్తం చేసింది ఇది చాలా తీవ్రమైన సమస్య అని పేర్కొంది బాధితులు తమపై పోలీసులు హింసాత్మకంగా వ్యవహరించారని ఇప్పుడు నేరారోపణలు మోపారని ఫిర్యాదు చేశారు ఈ ఫిర్యాదును ఎన్హెచ్ఆర్సీ పరిగణలోనికి తీసుకుంది సరైన విధానాలను అనుసరించకుండా ప్రతిపాదిత ఫార్మా విలేజ్ కోసం భూసేకరణ చేయటం వ్యతిరేకించిన గ్రామస్తులపై దాడి చేయటం సరికాదు తమపై దాడి జరిగిందని చెప్పిన వారిలో ఎక్కువ మంది షెడ్యూల్ కులాలు షెడ్యూల్ తెగలు ఇతర వెనుకబడిన వర్గాలకు చెందిన వారే ఉన్నారు పైగా బలవంతంగా భూసేకరణ చేసేందుకు అధికారులు ప్రయత్నించారని బాధితులు ఆరోపించారు కొందరు బాధితులు భయంతో ఇల్లు వదిలి అడవులు సాగు భూముల్లో తలదాచుకుంటున్నారని ఫిర్యాదు చేశారంటూ ఎన్హెచ్ఆర్సీ పేర్కొంది లగచర్ల ఘటనపై నమోదైన తో పాటు జుడీషియల్ కస్టడీలో ఉన్న గ్రామస్తుల వివరాలు తెలపాలని ప్రభుత్వాన్ని ఎన్హెచ్ఆర్సీ ఆదేశించింది భయంతో అటవీ ప్రాంతాల్లో కనీస సౌకర్యాలు లేని దుస్థితిలో దాక్కున్న గ్రామస్తుల స్థితిగతులను నివేదికలో పొందుపరచాలని సూచించింది బాధిత మహిళలకు ఏవైనా వైద్య పరీక్షలు చేశారా గాయపడిన గ్రామస్తులకు వైద్యం అందించారా అని కమిషన్ ప్రభుత్వాన్ని ప్రశ్నించింది రెండు వారాల్లో నివేదిక సమర్పించాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది ఎన్హెచ్ఆర్